सो हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मनम गज्वेल इंटीग्रेटेड मार्केट अंटे समीकृत मार्केट इंटीग्रेटेड अंटे अन्नी ओके दग्गर दोरिकिपोतायि सो इदि गज्वेल इक्कड कॉलेज अदि उंडन्नमाट दीसेसि इदि कट्टिर्रु सो लोपलिकि वेल्लि चूद्दाम एट्ला उंटदि अनेदि कम ऑन I can show you what love's supposed to feel like I can show you what love's supposed to be సో ఇది మనకి ఎంట్రన్స్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్లో మనకి శిలాపాలకం ఉంది మనం స్టార్ట్ చేసినప్పటిది సో ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చి స్టార్ట్ చేసింది ఇది శంకుస్థాపన చేశారు సో అక్కడంతా కంప్లీట్ గార్డెన్ మంచి చాలా అంటే చాలా బాగుంది సో ఇట్లా చెట్లు సో అటు సైడ్ కూడా ఉంది మళ్ళీ అది కూడా చూపిస్తాను సో ఇది ఎంట్రన్స్ లెక్ లెఫ్ట్ సైడ్ అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి మంచి ఫార్మర్స్ది అది పెట్టారు ఫార్మర్స్ కోసం అంటే వాళ్ళు తెచ్చిన పండించిన ఇక్కడ అమ్ముకోవడానికి వీలుగా ఉండడానికి అని చెప్పి ఫార్మర్ సింబాలిక్గా ఇట్లా ఫార్మర్ లేగ దూడ సో ఇవన్నీ పెట్టారు సో అక్కడ ఉర్దూలో రాశారు ఇక్కడ తెలుగు సో అక్కడ మనకి ఇంగ్లీష్ సో మూడు లాంగ్వేజ్లలో ఉంది సో సైడ్ కూడా వెళ్ళి చూద్దాం అసలు ఏముందనేది ఇది మనకి ఎంట్రన్స్ సో అక్కడ రైట్ సైడ్లో అదొక పార్క్ ఉంది సో లెఫ్ట్ సైడ్లో పార్క్ లాగంటే ఇట్లా గార్డెన్ ఇచ్చారు అన్నమాట లాన్ సో చెట్లు సో షో చెట్లు ఇవన్నీ ఉన్నాయి సో అక్కడ సైడ్ మనకు అది జాలిగామైలే రోడ్డు సో ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి చూద్దాం ఓకే ఇక్కడ సో చేతి పనులు చేసే వాళ్ళ వీళ్ళు ఉన్నాయి అన్నమాట కళ్ళు గీసేవాళ్ళు ప్లస్ ఇంకా వేరే వేరే పనులు చేసేవాళ్ళు సో ఇంకా చేతి పనులు చేసే కమ్మరు వాళ్ళు ఒళ్ళోళ్ళు ఇంకా బెస్త వాళ్ళు సో వీళ్ళందరి స్టాచ్యూస్ పెట్టినారు ఇక్కడ సో డబ్బా అంట రాయి కాదు రాయిలాగా డెకరేషన్ ఇచ్చారు సో మనకి ఇటు సైడ్ అంతా పార్కింగ్ ఉంది సో ఫోర్ వీలర్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ సో అటు సైడ్ మొత్తం పార్కింగ్ సో ఇప్పుడు లోపలికి వెళ్దాం I can show you what love's supposed to feel like I can show you yeah I can show you లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు అక్కడ రైతుల బొమ్మలు అవి కొన్ని చూసినారు కదా సో అక్కడ నుంచి కరెక్ట్గా ఇది మెయిన్ అనమాట సో ఇటు సైడ్ నుంచి ఇట్లా చూస్తే అంటే లెఫ్ట్ సో లెఫ్ట్ సైడ్ పోతే మనకి అది ఒకసారి జూమ్ చేయి జూమ్ చేయి జూమ్ చేయి సో అది అక్కడ మీకు అనిపిస్తుంది కదా మాంసం సూపర్ మార్కెట్ కూరగాయలు అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది తర్వాత అక్కడ పండ్లు కూరగాయలు ఇంకా వేరే దుకాణాలన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట సో ఎంటర్ అవ్వగానే మనకి డైరెక్ట్గా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమంటారు జారుడు బల్లలు ఇంకేమో ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్ సైడ్ వచ్చినాం అన్నమాట సో వెజిటేబుల్స్ సో ఇవన్నీ కూడా షాప్స్ ఇక్కడ సో ఇక్కడ ఇది ఫ్రూట్స్ కంప్లీట్గా ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్కి అన్నిటికీ ఒక సెక్షన్ కంప్లీట్ సెక్షన్ ఇందులో మా ఫ్రెండ్ షాప్ కూడా ఉంది ఆయన షాప్ కూడా పోదాం ఇది కంప్లీట్గా కూరగాయలు సో ప్లాస్టిక్ నిషేధం అని చెప్తున్నారు ఇక్కడ సో ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకూడదు సో ఇక్కడ ఆఫీస్ ఉంది పైన ఆఫీస్ అంట దీనికి సంబంధించిన ఆఫీస్ మేబీ షాప్స్ పర్మిషన్కి అంత ఇక్కడ అన్ని మమ్మల్ని కిరాణా షాప్స్ లాగా ఉన్నాయి కిరాణా షాప్లు ఢిల్లీ బజార్ 1000 వెరైటీ వస్తువులు దొరుకుతాయంట సో ఇక్కడ ఇది కంప్లీట్ ఫ్రూట్ సో వెజిటేబుల్స్ యాడింగ్లో కనబడ్డాయి కదా ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అన్నమాట ఇక
రైట్ సైడ్ వస్తే మార్కెట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వస్తే మొత్తం మనకి ఇవన్నీ ఏమంటారు కంప్లీట్ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. సో ఆ కార్నర్లో మొత్తం మనకి ఫ్లవర్, మొత్తం ఫ్లవర్ షాప్స్ ఉంటాయి అన్ని వరుసగా. సో మొత్తం కంప్లీట్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నమాట ఇట్స్ రైట్ సైడ్ సెక్షన్. మా ఫ్రెండ్ షాప్ చూపిస్తా ఒకసారి. ఇంకో ఇదే సాయి సంతోష్ హోమ్ నీడ్స్ మావందే షాపు, లోపలికి పోదాం. హైరా. సో ఇదే మా ఫ్రెండ్ సంపత్ షాప్ ఇదే. సో కొంచెం మీ షాప్ గురించి చెప్పడం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాప్ ఉంది కదా, మన దగ్గర ఏమేమి దొరికితే మా సబ్స్క్రైబర్స్ చెప్తే కొంటారు. చెప్పు. అన్ని రకాల హోమ్ నీడ్స్ దొరుకుతాయి. అన్ని రకాల హోమ్ నీడ్స్ అంటే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలే కానీ, టీ కప్సే కానీ, చిన్నపిల్లల గేమ్స్ ఐటమ్స్, షటిల్స్, క్యారమ్ బోర్డ్స్ ఎక్సెట్రా, గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా దొరుకుతాయి. అండ్ వాటర్ బాటిల్స్, డిజైన్ డిజైన్ వాటర్ బాటిల్స్ అట్లా సంబంధించి, లేడీస్ సంబంధించి హ్యాండ్ బ్యాగ్స్, చిన్న వ్యాలెట్, హ్యాండ్ పాకెట్స్ అన్నీ దొరుకుతాయి. ఎంత ఉంటాయి అండి రేట్లు? మన దగ్గర 70 నుంచి 250 వరకు స్టార్ట్ ఉంటుంది. సో అన్ని ఐటమ్స్లో, అన్ని ఐటమ్స్ 10 to 2000 వరకు ఉంటాయి. ఓకే. సో మొత్తం 10 రూపీస్ రేంజ్ నుంచి 2000 వరకు అన్ని ఐటమ్స్ దొరికిపోతాయి మనకి ఇక్కడ వచ్చి చూసుకోవాలి. ఇంకంతే దాని రకంగా ప్రైస్ ఉంటుంది. లోపల స్టాకా? ఏ టెడ్డి బేర్స్ కూడా ఉన్నాయిగా, టెడ్డి బేర్లు, ట్రావెల్ బ్యాగ్లు, చిన్నపిల్లల గేమ్స్ ఐటమ్స్. సో హోమ్ నీడ్స్ అనుకో, ఇంకా మ్యాక్స్ ఒక హోమ్కి కావాల్సిన నీడ్ అంతా మన దగ్గర దొరికిపోతుంది. ఎన్ని రోజులు అయింది షాప్ బయట ఇరామానికి? 1 ఇయర్ అవుతుందా? ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాప్, హోమ్ నీడ్స్ షాప్. సో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి వస్తే కనుక ఖచ్చితంగా షాప్కి రండి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సాయి సంతోష్ హోమ్ నీడ్స్ మీకు ఇటు పూల షాప్ ఎంట్రెన్స్లో ఉంటుంది, బిసైడ్ బస్ స్టాండ్ సైడ్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ విజిట్ చేయండి, మీకు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మార్కెట్కి వస్తే కనుక ఖచ్చితంగా సాయి సంతోష్ హోమ్ నీడ్స్ ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి. ఓకే. సో ఓకేనా? సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మొత్తం ఫ్లవర్ మార్కెట్ చూపిస్తున్నా. సో వరుస ఒక మనకు 1 2 3 4 5 6 7 8 9 10 15 షాప్స్ దాకా ఉన్నాయి. సో వరుసగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఈ సెక్షన్ మొత్తం ఫ్లవర్ మార్కెట్ కంప్లీట్గా. సో ఆ లాస్ట్ నుంచి ఇటు నుంచి కూడా ఎంట్రెన్స్ ఉందన్నమాట. సో గజ్వెల్ తూప్రాన్ వెళ్ళే రోడ్లో ఆ సైడ్ నుంచి ఎంట్రెన్స్ ఉంది, గజ్వెల్ జాలిగామ వెళ్ళే రూట్లో అటు సైడ్ ఎంట్రెన్స్ ఉంది. సో 2-3 ఎంట్రెన్స్లు ఉన్నాయి మొత్తం, మూడా ఎక్కువనే ఉన్నాయి ఇంకా. సో ఇదంతా ఫ్లవర్సే కంప్లీట్గా. సో ఇటు వచ్చేస్తే మళ్ళీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ దొరికిపోతున్నాయి. యా ఎంట్రెన్స్లో మనకి ఎంట్రెన్స్ నుంచి వచ్చే ఫస్ట్ షాప్ ఇదే ఉంది ఇక్కడ, పూల షాపు. నేను అడిగి తెలుసుకుందాం జర పూలు మరి ఎట్లా వస్తున్నారు, గిరాకీ ఎట్లా అవుతుంది ఏంది అనేది చూద్దాం. షాప్ 1 ఇయర్ అవుతుంది. ఏమేమి రేట్లలో దొరుకుతున్నాయి మనకి? 100 రూపీస్ ఒక దండ పడుతుంది. 100 రూపీస్ ఒక దండ, ఇది 30 రూపాయలు మూర. ఇవన్నీ 30 రూపాయలు మూర, ఇవన్నీ 20 రూపాయలు చట్టీస్ కేజీ బాగా. ఇప్పుడు ఆర్డర్ మీద ఇట్లా డిజైన్ దండ కావాలంటే కూడా ఇస్తారా? అసలు తెలుసుకున్నాయి ఏమైనా? అన్ని షాపులు సేమ్ రేటా? సేమ్ రేట్, అంతా ఒకటే రేట్ మెయింటైన్ చేస్తాం. ఏం పేరు భయ్యా? మహేష్. మహేష్. నీ పేరు భయ్యా? మొహమ్మద్ రియాజ్. మొహమ్మద్ రియాజ్. ఓకే. 1 ఇయర్ అయిందండి షాప్ పెట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో. ఇద్దాం. ఇక్కడ ఒక ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉంది. పైన బోర్డు చూపిస్తుంది. ఏం పేరు అమ్మా? నీ పేరు మనమ్మ. మనమ్మ ఎవరు? చిన్నారపల్లె. ఆ నుంచి రేట్ చంపుతున్నావా? ఇది షాప్ పెట్టుకోవాలంటే ఏమన్నా పైసలు ఇయ్యనా? ఇళ్ళకి ఇయ్యాలనా? ఎంత ఇయ్యాలి? ఇది ఫీట్ల లెక్కనా? ఎన్ని ఫీట్లు ఉంటే అంత దాని ప్రకారమా? ఏమైనా కాంట్రాక్ట్ ఉంటుందా 1 ఇయర్లో ఏడాది దాకా తీసుకోవాలి అట్లా అని? నెలకి ఎంత ఇయ్యాలన్నా? మరి గిట్టుబాటు అవుతుందా మరి కిరాయిలు గిరాయిలు? అంతేనా? అది అంత ముందు ఉండే మంచిగా అమ్మునా? ఇక్కడికి వచ్చిన ప్రెజర్ తక్కువైందా? అవునా? కొంటలేరు ఎక్కువ వచ్చి ఎక్కువ కదా బయట అమ్మని?
బయట మనిస్తే ఏంగా వస్తారు అంటే మన నేను కూడా కదే మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణలో ఎవరైనా ఉంటే ఏమేమి దొరుకుతున్నాయి జర చూస్తే వీడియో పెడితే తెలుసుకొని వస్తారని చెప్పి వీడియో చూస్తున్నాను ఇక్కడ దొరికితే కానీ బయట కూర్చుండకపోతే ఇక్కడ మంచిగా మున్సిపాలిటీలో చెప్పాలి కమిషనర్ ఇట్లా చెప్పినాము చేసారు మళ్ళీ కూర్చుంటారే ఉన్నా అంతేనా వాళ్ళు కూడా చేసేకాడికి చేసారు అదే 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 వస్తారు ఇక మళ్ళీ అడిగి జనాలకు కూడా తెలియాలి కానీ అన్నీ ఒక్కసారి ఒక్క దగ్గర అన్నీ దొరికితే ఇక్కడికొస్తే అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఆడికి దిగి కూడా ఉండదు కదా సరే సరే వస్తాం కొంచెం చాలా ఉన్నాయి ఇక్కడ ఫీట్స్ లాగా ఇన్ని ఫీట్స్కి ఇంత రేట్ అని ఉంటుందంట ఇక్కడ ఏమైనా అమ్ముకోవాలన్నా కూడా షాప్ పెట్టుకోవాలన్నా కూడా సో ఫీట్స్ని బట్టి ఉంటుంది సో ఇది మొత్తం అల్లం వెళ్ళి ఉంటాం ఓకే మనకి వెనక సూపర్ మార్కెట్ కూడా ఉంది ఇక్కడ సో క్రాంతి సూపర్ మార్కెట్ అని అంటే వెజిటేబుల్స్ దొరుకుతాయి పండ్లు దొరుకుతాయి ఫ్లవర్స్ దొరుకుతాయి అదే కాకుండా కిరాణా సామాన్కి మన ఇక్కడ సూపర్ మార్కెట్ కూడా రావచ్చు హోమ్ నీడ్ షాప్ కూడా ఉంది సో ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ మనకి మటన్ చికెన్ ఫిష్ కూడా దొరుకుతాయి అది కూడా చూద్దాం సో కంప్లీట్గా మటన్ చికెన్ షాప్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అంటే సేమ్ ఫీట్ లెక్కన అన్నారు కదా ఫీట్ లెక్కన వీళ్ళు తీసుకుంటారు నెలకోసారి పే చేయాలంట సో కోడి మాంసం అక్కడంతా కోడి మాంసం అంట సో ఇది అన్నీ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు కొనేసి పెట్టేసుకున్నారు పేర్లతో సహా సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం మనం ఇక్కడ కొరమటలు అంటే ఏ రకాల షాపులు దొరుకుతాయి అనేది సరే అడిగి తెలుసుకుందాం ఇక్కడ జనాల్ని చెప్పన్నా ఏమేమి చేపలు దొరుకుతాయి మా దగ్గర కొరమటలు జల్లలు రవ్వులు బంగారు తీగలు రేట్లు ఏముంటాయి అక్కడ సైజులు బట్టి ఉంటాయి 500 600 కొరమాటలు కొరమాటలు మిగతాయి ఇవి 150 రవులు రవులు బొచ్చరు సో అన్నీ 150 200 అట్లా ఉంటాయి కొరమాటలు ఒక్కటే ఎక్కువ రేటు ఉంటాయి ఎక్కువ రేటు రొయ్యలు ఉన్నాయి రొయ్యలు 300 400 ఏం పేరైనా కోటకొండలు కోటకొండలు ఎట్లా కిలో అమ్ముతానన్నా చికెన్ 220 అన్న 220 కెమెరా వీడియో వీడియో తీస్తున్నానా కొన్నికి వచ్చిరా మీరు ఎట్లా కొన్నికి వచ్చిరా షాపులు ఉన్నాయా ఏం చేపలు బంగారు తీగలు అంటే గోల్డ్ లక్కర్ ఉన్నాయి అందుకే బంగారు తీగలు అంట ఎంత కేజీ పక్కనే ఏం చేపలు ఏంటి ఇవి ఇక్కడ కట్ చేసి ఇస్తున్నారు కొనగానే వాళ్ళే కట్ చేసేసి అదంతా తీసి కట్ చేసినాక ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటావా లేకపోతే కొన్న రేట్లనైనా అవునా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మటన్ షాప్ తుల్చా భవాని మటన్ షాప్ అన్నా ఎంత కిలో అమ్ముతుంది మటన్ 700 ఏమైనా వేరే వేరే ఉంటుందా ఇంకా లేబర్ సపరేట్ రేటు అట్లా ఉండదు అంతా మటన్లోనే వచ్చేస్తుందా ఏమి చేస్తారు ఏంటి మీరు మేకలు ఏమి చేస్తారు మేకలు లోకల్ మీకే ఉంటాయా లోకల్లే ఉంటాయా ఏం పేరన్నా సాయి 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 సూర్య మటన్ సెంటర్ ఓకే ఎంత మొత్తం ఉన్నారు అంత ఒకటే రేట్ అమ్ముతారే వేరే వేరే ఉంటుందా ఒకటే రేటా ఓకే సో అంత ఒకటే రేట్ ఉంటుంది ప్రతి షాప్కి అది ఆ షాప్ ఇంకా ఈ షాప్ ఇంకా ఉన్నాయి సో వీడియో నచ్చింది కదా నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ సర్కిల్లో కానీ వీడియోని షేర్ చేసే జరా
రీచ్ పెరుగుతుంది, నాకు ఛానల్కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిలిం తీసింది అనమాట. దాని పేరు రేవంత్, నా స్టూడెంట్ యాక్చువల్గా, ఫ్రెండ్ స్టూడెంట్. తను ఒక యూట్యూబ్లో షార్ట్ ఫిలిం తీసింది అనమాట, వేకప్ అని. సో దాని ట్రైలర్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి ట్రైలర్. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం యంగ్ టాలెంట్ అనమాట, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు డైరెక్టర్గా యాక్టర్గా స్టార్ట్ చేసింది కెరీర్. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఒకసారి చూడండి.